सुमंत्रुडु सीताराम लक्ष्मणुलनु कोसल राज्य परिधि दाटेदाका तीसुकेल्लि अक्कड दिंचि वाळ्ळ वेनक्कि वच्चाडु नेरुगा कौशल्य मंदिरानिकि वच्चाडु कौशल्य मंदिरंलो दशरथुडु कौशल्य सुमित्र वीళ్ళ ముగ్గురు ఉన్నారు వాళ్ళ దూరగానే నేను రాముణ్ణి సీతను లక్ష్మణుని ఇంటొచ్చాను అన్నాడు ఆ వార్త వినగానే దశరథుడు తన దుఃఖం ఆపుకోలేక బావురుగా ఏడవడసాగాడు అప్పుడు కౌశల్య సుమిత్ర కూడా ఏడుస్తూ ఉన్నారు కొంతకాలం కొంతసేపు బాధపడ్డారు తర్వాత సుమంత్రుడు వెళ్ళిపోయినాడు ఈ ముగ్గురు బాధపడుతూ ఒకళ్ళొకళ్ళు ఓదార్చుకుంటూ ఉన్న పరిస్థితుల్లో దశరథుడికి గతంలో జరిగినటువంటి ఒక సంఘటన గుర్తొచ్చింది అది కౌశల్యకు చెప్పారంభించాడు కౌశల్య ఈ సందర్భంలో నాకు గతంలో జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది అది ఏంటంటే నాకు శబ్దవేది విద్య తెలుసు ఆ శబ్దవేది విద్య ప్రకారం ఎక్కడైనా సరే ఒక జంతువు ఉంటే దాని యొక్క శబ్దాన్ని బట్టి అది నీరు దాల్చిన శబ్దం గాని హుంకరించిన శబ్దం గాని ఘింకరించిన శబ్దం గాని విచ్చే ఆ శబ్దాన్ని బట్టి ఆ జంతువు ఎక్కడుందో తెలుసుకొని నేను దాన్ని చూడకుండానే బాణం వేయగలిగేటటువంటి నేర్పు నాకు ఉండేది దాన్ని అప్పుడప్పుడు పరీక్షించుకుందామని నేను రాత్రిపూట అడవులకు వేటకు వెళ్తుండేవాడిని ఒకరోజు నేను అలాగే వెళ్ళాను అక్కడ మాట వేసి కూర్చున్నాను కొంతసేపటికి ఒక నీటిలో గుడగుడకడమైన శబ్దం వినిపించింది అది విని ఒక ఏనుగు నీరు త్రాగటానికి వచ్చింది అనుకొని దాన్ని అంచనా వేసుకొని బాణం వేశా వెంటనే నాకు ఏనుగు యొక్క బాధామయమైన భీంకరానికి వదులు అయ్యో అనే మాట వినిపించింది ఇదేంది మానవ శబ్దం వినిపిస్తుంది ఏం దాన్ని పరిగెత్తుకొని అక్కడికి వెళ్ళాను అక్కడ ఒక మునుకు బాలుడు బాణం తగిలి బాధతో వెలవెల్లాడుతున్నా అయ్యో నాయన ఎవరు నువ్వు అని చెప్పి నేను అన్నాను అప్పుడు అతను అడిగాడు రాజా నువ్వేనా ఈ బాణం వేసింది అన్నాడు నేనేనన్నాను అయ్యో నేను నా ముసలి తండ్రులకు నేనే తల్లిదండ్రులకు నేనే దిక్కు వాళ్ళు ముసలి వాళ్ళు అంధులు లేవలేనటువంటి పరిస్థితుల్లో ఈ దగ్గరలోనే ఆశ్రమం నిర్మించుకొని వాళ్ళకు సేవ చేస్తూ నేనున్నాను ఇప్పుడు ఈ బాణఘాతానికి నేను చనిపోతే తర్వాత నా తల్లిదండ్రులు కూడా బతకరు ఎంత పని చేసావు రాజా కనీసం ఇప్పుడు ఒక పని చెయ్యి నువ్వు ఈ బాణాన్ని తీసివేయి ఆ బాధతోటి పాటు ఆ బాధ నివారణతోటి పాటు నేను చనిపోతాను నాకు ఈ బాధ నివారణ అవుతుంది అప్పుడు నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఈ వార్త చెప్పుకుంటా పొరపాటు చేశాను వాళ్ళ ముందు బాధపడ్డా కానీ నువ్వు స్వయంగా చెప్పినందువలన నేను పశ్చాత్తాపడుతున్నందువలన నిన్ను కొంత క్షమిస్తారు కానీ వాళ్ళు చనిపోతారు అని చెప్పి చెబుతాడు అయ్యో నేను మురికుమారుని చంపానే అనే బాధ ఒక బ్రహ్మహత్యా దోషం వస్తుంది అనే బాధ నువ్వు పెట్టుకోవద్దు ఎందుకంటే నా తండ్రి ఒక వైశ్యుడు తల్లి ఒక శూద్రవనిత వాళ్ళకు గుర్తినటువంటి వాళ్ళు నేను కాబట్టి రాజా ఈ పని చెయ్యి అన్నాడు నేను ఆ బాణాన్ని తీశాను కొద్దిసేపట్లో ఆ మునుగువాడు చనిపోయినాడు నేను ఆ దగ్గరలో నా ఆశ్రమానికి వెళ్ళాను వాళ్ళు అక్కడ అల్లాడుతున్నారు నాయన కుమార ఇంకా రాలేదు అయ్యా ఇంతసేపు ఎందుకు చేశావయ్యా అంటున్నారు నేను వెళ్ళి వాళ్ళకు విషయం చెప్పాను మహానుభావులారా ఇలా నా చేత పొరపాటు జరిగింది నేను మీ కుమారుడికి బాణం వేశాను అతను చనిపోయినాడు అని చెప్పి చెప్పాను వాళ్ళు బాధపడి అయ్యా నన్ను మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళారు అక్కడ ఆ పిల్లవాడిని చూసి వాళ్ళు బాధపడి ఏడుస్తూ నన్ను నిందించారు రాజా ఈయన ఎక్కువసేపు బతకం ఏ రకంగా అయితే మేము పుత్రుని యొక్క వియోగంతో బాధపడుతూ చనిపోతున్నాము నువ్వు కూడా అలాగే పుత్రుడి యొక్క వియోగంతో బాధపడి చనిపోతావని నన్ను నిందించారు నేను అప్పుడు నవ్వుకున్నాను నేను నాకు అసలు పుత్రులే లేరు కాబట్టి పుత్ర వియోగం ఏంటి ఆ బాధతో నేను పోవటం ఏంటి అని నేను నవ్వుకున్నాను కానీ కౌశల్య ఇప్పుడు అదే నిజం అవుతున్నది ఆ వైశ్యుడు నాకు ఇచ్చినటువంటి ఆయన చేసినటువంటి నింద ఇప్పుడు ఫలిస్తోంది నేను ఈ పుత్ర వియోగంతో నేను ఎక్కువసేపు జీవించు అన్నాడు కానీ ఈ కథ చెబుతూ ఉండగా
కౌశల్య అలసరతోటి ఆమె నిద్రపోయింది. కొంతసేపు దశరథుడు మరింత ఎక్కువగా బాధపడ్డాడు. ఆ బాధ తట్టుకోలేక దశరథుడు అక్కడే మరణించాడు. తెల్లవారింది, వశిష్ఠుడు వచ్చాడు. ముందు ఆ దశరథుడి యొక్క భౌతిక శరీరాన్ని ఒక పెద్ద నూనె కుండలో పెట్టించాడు. తర్వాత దూతలను పిలిచి, మీరు వెంటనే చాలా వేగంతో కేకయ రాజ్యానికి వెళ్ళి అక్కడి నుంచి భరతుడు వారిని తీసుకురండి అన్నాడు. వాళ్ళు చాలా వేగంగా కేకయ రాజ్యం యొక్క రాజధాని అయినటువంటి గిరివరజపురానికి వెళ్ళి అక్కడ రాజుగారికి, యుధాజిత్ రాజకుమారుడికి వాళ్ళ కార్యలు సమర్పించి భరతుడితోటి, రాకుమార మీ కులగురు వశిష్ఠుడు మిమ్మల్ని తొందరగా తీసుకొని రమ్మన్నారు అని అన్నాడు. వెంటనే భరతుడు ఆ దూతలతోటి కుశల ప్రశ్నలు వేశాడు. నాయనలారా, నా తండ్రి క్షేమమా, నా పెద్ద తల్లి కౌశల్య క్షేమమా, అలాగే నా పెద్ద తల్లి సుమిత్ర క్షేమమా, నా అన్న రాముడు క్షేమమా, లక్ష్మణుడు క్షేమమా అని వీళ్ళందరినీ గురించి క్షేమాలు అడిగిన తర్వాత తల్లిని గురించి ఏమని అడిగాడంటే, వాళ్ళతోటి స్వాతిశయము గలది, ఎల్లప్పుడూ తన సుఖాన్ని మాత్రమే చూసుకునేది, కోపిష్టి గర్విష్టి అయినటువంటి మా తల్లి కైకి క్షేమంగా ఉన్నదా అని అడిగాడండి. కాంతారావు గారు, ఎవరైనా తన తల్లిని కోపిష్టి గర్విష్టి తన సుఖం మాత్రమే చూసుకుంటుంది అని దూషిస్తారా? అందులోనూ పరాయి వారి దగ్గర తనకంటే ఎంతో తక్కువ స్థాయిలో వారైన దూతల దగ్గర అలా మాట్లాడతారా? మాట్లాడండి. ఇప్పుడు ఏం జరిగిందంటే, వాల్మీకి మహాముని ఒక్కొక్క పాత్ర ఒక్కొక్క గుణం కలిగి ఉంది అని పాఠకులకు చెప్పదలుచుకున్నాడు. కైక ఒక దుష్టురాలు అని చిత్రించదలుచుకున్నాడు. అందుకోసమని దానిలో భాగంగానే అవకాశం వచ్చిన చోటల్లో కూడా ఆమెని నిందిస్తూనే మాట్లాడిస్తాడు. దాంట్లో భాగంగానే నా తల్లి దుష్టురాలు, స్వాతి సేవగలది, గర్విష్టి లాంటి పదాలన్నీ కూడా తనకంటే తక్కువ స్థాయి గలవారైనటువంటి దూతల దగ్గర కూడా వాడించాడు. సరే, వాడు దానికి దేనికి సమాధానం చెప్పకుండా, వశిష్ఠుల వారు కులగురువు మిమ్మల్ని త్వరగా తీసుకురమ్మన్నారు అనే చెబుతారు. సరే, వెంటనే ఆ మేనమామ దగ్గర, తాతగారి దగ్గర అనుమతి తీసుకొని వాళ్ళిద్దరు భరత శత్రుఘ్నులిద్దరు చాలా వేగంగా వెళ్లేటటువంటి రథాల మీద ప్రయాణించి 7 రోజుల్లో అయోధ్య చేరుతారు. తెల్లవారుజాము కల్లా చేరుతారు అక్కడికి. అక్కడ ఆ ఏం జరిగింది, అక్కడ ఎలా ఉంది అయోధ్య పరిస్థితి అనే దాన్ని గురించి భరతుడు రథసారథిని ప్రశ్నలు వేస్తాడు. ఏమని, సారథి ఇంతకుముందు సూర్యోదయ వేళలో అయోధ్యలో స్త్రీ పురుషుల మాటల సవడి పెద్దగా వినిపించేది, ఇప్పుడు వినిపించడం లేదు ఎందుకని? అలాగే ప్రముఖ వ్యక్తులు బండ్ల మీద, గుర్రములు ఏనుగుల మీద నగరంలోనికి వస్తూ పోతూ ఉండేవారు, ఇప్పుడు హడావడి కనిపించడం లేదు ఎందుకని అని ఇవన్నీ అడిగిన తర్వాత మరొక ప్రశ్న కూడా భరతుడు వేస్తాడు. ఏమని, ఇంత క్రితం కాముకులైన స్త్రీ పురుషులు సాయంత్రం వేళలో ఈ ఉద్యానవనాలకు వచ్చి రాత్రి అంతా క్రీడించి ఉదయం వేళల్లో ఇళ్లకు తిరిగి వెళ్లేవారు, ఇప్పుడు ఆ సందడి కనిపించడం లేదు ఎందుకని అని భరతుడు సారథిని అడుగుతాడండి. కంతరావు గారు, బాలకాండలో అయోధ్యలో కాముకులు లేరని, అందరూ ధర్మవత్తులని వాల్మీకి మహాముని రాశారు కదా, ఇప్పుడు ఇలా చెప్తున్నారేంటి? ఒక మహాకావ్యాన్ని రాసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు దొరుకుతాయండి. ఒకే రకంగా ఆ అంశాలను తీసుకురావటం అనేది ఒక్కొక్కప్పుడు సాధ్యం కాదు. బాలకాండలోనేమో అయోధ్య చాలా గొప్పది, చాలా ధర్మవర్తుల దేశం అని చెప్పి రాశాడు. ఇక్కడ మరొక రకంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అనుకున్నారో ఏమో, అయోధ్యలో కాముకులు కూడా ఉన్నారు అని రాశారు. అది కేవలం ఒక మహాకావ్యం రాసేటప్పుడు రచయిత రాసేటటువంటి కొన్ని కొన్ని అసంబద్ధమైనటువంటి విషయాలండి. సరే, భరతుడు అయోధ్యను ప్రవేశించాడు. నేరుగా తండ్రి గారి గృహానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి కనిపించలేదు. వెంటనే తల్లిగారి గృహానికి వెళ్ళాడు. అక్కడ తల్లి ఉంది. తల్లిని అడిగాడు, అమ్మా నేను తండ్రి గారి గృహానికి వెళ్ళాను, ఆయన కనిపించలేదు, ఏమైంది పరిస్థితి, ఏమైనా నా తండ్రి గారు అంటాడు.
అప్పుడు కైకేయుడు, ఆయన నీ తండ్రి గారు చనిపోయినారయ్యా అంటే అయ్యో అని విలపిస్తాడు భరతుడు. కానీ ఆయన నీ తండ్రి గారు నీకు ఒక బాధ్యత అప్పగించారు, నువ్వు దాన్ని నెరవేర్చాలి అంటుంది. ఏంటది? నీ తండ్రి గారు నిన్ను యువరాజ్య పట్టాభిషేకం చేసుకోమని ఆదేశించారు, అలాగే రాముణ్ణి 14 సంవత్సరాల పాటు అడవులకు వెళ్ళమని ఆదేశించారు. రాముడు అరణ్యాలకు వెళ్ళాడు, ఇక నీకు పట్టాభిషేకం మాత్రం మిగిలింది, నువ్వు తప్పనిసరిగా పట్టాభిషేకం చేసుకోమంటే. కానీ భరతుడు విపరీతంగా కోప్పడతాడు, నువ్వు దుర్మార్గురాలి, నువ్వు ఇంత పని చేస్తావా, నా అన్నను అడవులకు పంపిస్తావా, నేను రాజ్యాకాంక్ష గలవాడని ఎలాడుకున్నావు, నాకు ఈ రాజ్యం వద్దు, నాకు అన్నగారి సేవే నాకు ముఖ్యం, నేను ఇప్పుడు పోయి నా అన్నగారిని తీసుకొస్తాను, ఆయనకే రాజ్య పట్టాభిషేకం చేస్తాను అని చెబుతాడు. ఈ లోపల కులగురువు వశిష్ఠుడు ఇతర మంత్రులు వస్తారు. నాయన భర్త, నువ్వు ముందు నీ తండ్రి గారికి శ్రాద్ధ కర్మలన్నీ ఖాళీ అయ్యా అంటాడు వశిష్ఠుడు. వెంటనే భరతుడు ముందుగా తండ్రి గారికి దహన క్రియలు, తర్వాత శ్రాద్ధ కర్మ, తర్వాత ఆయన యొక్క చిత్తాభస్మాన్ని సేకరించడం, ఇవన్నీ చేస్తాడు. ఆ మరునాడు భరతుడు వశిష్ఠుడు మంత్రులు అందరూ కూర్చొని ఉండగా మంత్రుడు వశిష్ఠుడు భరతుడు అడుగుతారు, నాయన నీ తండ్రి గారి ఆదేశం ప్రకారం నువ్వు రాజ్యాన్ని స్వీకరించా, రాజ్య పట్టాభిషేకమే చేసుకోయ్యా అని అడుగుతారు. అప్పుడు భరతుడు అంటాడు, పెద్దలారా నాకు అలాంటి కోరిక ఏమీ లేదు, నాకు యువరాజు, నాకు రాజ్య పట్టాభిషేకం నాకు ఎంత మాత్రం అవసరం లేదు, నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళి నా అన్న రాముణ్ణి పిలుచుకొచ్చి ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీరందరూ కూడా సమ్మతించండి అంటాడు. వాళ్ళందరూ చాలా సంతోషంగా సమ్మతిస్తారు, ఆయన మంచి నిర్ణయం చేశావు, మనం అందరం కూడా కలిసి రాముణ్ణి పిలుచుకొని వచ్చి ఆయన రాజ్య పట్టాభిషేకం చేద్దాము అంటారు. సో అప్పుడు భరతుడు తల్లులు, కులగురు వశిష్ఠుడు, అలాగే అనుచరులు, మంత్రులు సైన్యంతో సహా బయలుదేరి రాముణ్ణి అయోధ్యకు మరలా తిరిగి తీసుకురావటానికి అయోధ్య నుంచి బయలుదేరుతాడు. ఆ రకంగా మనము శ్రీరాముని కోసం భరతుడు అరణ్యాలకు ప్రయాణం చేయడం అనే ఘట్టం వరకు ఇవాళ చెప్పుకున్నామండి.